వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్. ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనే. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర తరగతి ఫలితాలకు సంబంధించి మంత్రి బొత్స సత్యనారాయణ గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారు. అయితే 10వ తరగతి ఫలితాలు అనేది విడుదలైతే కాబోతున్నాయండి. అయితే దీనికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ నుండి మీరు లింక్ పైన క్లిక్ చేసినట్లయితే కనుక ఆటోమేటిక్గా మీరు వెబ్సైట్లకు వెళ్తారండి. వెబ్సైట్లకు వెళ్ళిన తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు ఫలితాలు చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇక వివరాలు చూద్దామండి. అయితే వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకుని ఫాలో అవుతానండి. 10వ తరగతి ఫలితాలకు సంబంధించి అలాగే విద్యార్థులకు సంబంధించిన ప్రతి స్కీమ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు చూద్దామండి. అయితే ఈ అప్డేట్కి సంబంధించి నోటిఫికేషన్ ఇప్పుడిప్పుడే మనకు రావడం అయితే జరిగిందండి. ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకుని క్లారిటీగా తెలుసుకుందామండి. ఇదండి నోటిఫికేషన్. చూసుకున్నట్లయితే మంత్రి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు అయితే 10వ తరగతి ఫలితాలకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారండి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే 10వ తరగతి ఫలితాలపై కీలక ప్రకటన సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ గారు 10వ తరగతి రిజల్ట్స్పై కీలక ప్రకటన చేశారు. మే నెలలో 10th ఫలితాలు విడుదల చేస్తామన్నారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించామని, ప్రస్తుతం పేపర్ వాల్యుయేషన్ జరుగుతుందని చెప్పేసి చెప్పారు. కాగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో 61% మంది, సెకండ్ ఇయర్లో 72% మంది ఉత్తీర్ణులుగా సాధించినారని చెప్పేసి కూడా ఇక్కడ మంత్రి బొత్స సత్యనారాయణ గారు అయితే పేర్కొన్నారండి. సో ఫ్రెండ్స్ చూశారు కదా, మనకు 10వ తరగతి ఫలితాలకు సంబంధించి విద్యార్థులు చాలామంది వెయిట్ చేస్తున్నారండి ఎప్పుడెప్పుడు అని చెప్పేసి. అయితే ఈ ఫలితాలు మనకు మే 2వ వారంలో మనకు రాబోతున్నాయి. అయితే తప్పనిసరిగా విద్యార్థులు అయితే రెడీగా ఉండండి. అయితే దీనికి సంబంధించి తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. 10వ తరగతి ఫలితాలు విడుదలైన వెంటనే నేను వీడియో అనేది చేసి మీకు తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.